కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్లో ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సంద్ర సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ధర్మ సమాజ్ పార్టీ దశ వాగ్దానాల పేరుతో తమ పార్టీ మానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు అధికంగా ఉన్న మన రాష్ట్రంలో 10% ఉన్న అగ్ర కులాలే పాలన సాగిస్తున్నారని అన్నారు. మనందరిలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు విశారదన్ మహారాజ్ ఈ పార్టీని స్థాపించారని తెలిపారు. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ఉన్నతికి మా మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందని, అందులో భాగంగానే ధర్మ సమాజ్ పార్టీ దశ వాగ్దానాల పేరుతో ఈ రోజు మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగమే మా మేనిఫెస్టో అని, ఆస్ఫూర్తితోనే ఈ దశ వాగ్దానాలతో మేనిఫెస్టో రూపొందించామని, అందరికి సమాన అవకాశాలు కల్పించిన వారు ఉన్నతికి బాటలు వేస్తున్నామని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ధర్మ సమాజ్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ కి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి జై పూలే, జై భీమ్, జై కాంశీరామ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ముఖ్యంగా మా ధర్మ సమాజ్ పార్టీ ఎందుకు ఏర్పడింది, ఎవరి కోసం ఏర్పడింది వివరించుకుంటూ మా ధర్మ సమాజ్ పార్టీ చేసే పనులు, విధి విధానాలు ప్రజలకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ధర్మ సమాజ్ పార్టీ అనేది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కులాల వర్గాలకు చెందిన వారి కోసం ఏర్పడిన పార్టీ ఇది. 90% మనం ఉన్నాం, ఒక 10% రెడ్డి వెలుమలు ఉన్న ఈ రాజ్యంలో 90% మందిని అణగదొక్కి అంచివేసి మనల్ని మొత్తం కృంగదీసి ఎలాంటి ప్రోత్సాహం లేకుండా మనల్ని చేస్తున్నారు. రాజ్యం వాళ్ళు ఏడుతున్నారు, బానిసల్లాగా మనముంటున్నాం. ఈ బానిసత్వం పోవాలనే మా నాయకులు, మా అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ కంటే ముందు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం 5000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర, 2500 కిలోమీటర్ల పాదయాత్ర, 10000 కిలోమీటర్ల అతిపెద్ద పాదయాత్ర, రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం తను పాదయాత్ర చేసి రాజ్యాంగం గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి, మనకు జరుగుతున్న అన్యాయం గురించి అందరికి వివరించి చెప్పి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసుకుంటా ఒక బ్లూ ఆర్మీని తయారు చేశారు మా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు. అదేవిధంగా పార్టీని పెట్టి ఆ పార్టీలో ఎవరు అందరికీ కాదు, ఎవరికి మేము అందరికి కావాల్సింది ఎవరికి ఇవ్వాలి, ఈ రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే పార్టీలో 100 స్థానాలలో టికెట్లు ఇచ్చారు, బీసీ ఫామ్లు ఇచ్చారు. బీసీ ఫామ్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని నీతిగా నిజాయితీగా ఒక మీరు ఒక సైనికుల్లా పోరాడమని, సైనికుల్లా కొట్లాడమని అందరికీ చెప్పి ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా మనకున్న మంచి పనులు చేసుకుంటా మనం ప్రతి ఒక్కరం మనం ఏంది, మన మన కావాల్సిన పనులు ఏంది, మనం చేసుకోవాల్సిన వనరులు ఏంది అన్న వివరాలను ప్రతి ఒక్క గడప గడపకు తెలియజేయడమే ముఖ్య లక్ష్యం. మాకు ధర్మ సమాజ్ పార్టీ నుంచి మాకు 10 వాగ్దానాలు ప్రజలకు ఇస్తున్నాం. 10 వాగ్దానాలలో అతి మొట్టమొదటి వాగ్దానం ఏంటిదంటే కేజీ టు పీజీ విద్య. కేజీ టు పీజీ విద్య అంటే ఉత్తగ ఇవ్వడం కాదండి, దానికి ప్రతి ఏటా 33,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా 33,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఆ 33,000 కోట్లు ఏ విధంగా ఎందుకు పెడుతున్నాం, అది మామూలుగా ఏదో ప్రాథమిక స్కూల్ పెట్టినట్టు కాదు, ప్రతి ఒక్క స్కూల్ యుఎస్ బేస్ మోడల్గా తయారు కూడా 33,000 కోట్లు 33,000 కోట్లతో మంచి మంచి హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించడానికి, ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి ఇది రెండో ఒక పథకం పెట్టారు. అలాగే మూడవది ఉచిత వైద్యం, ఉచిత ఉపాధి కల్పన, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పన, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి, వారికి కావాల్సిన ట్రైనింగ్, వారికి కావాల్సిన వసతులు అన్నీ కల్పించి ఉపాధి రంగంలో ప్రతి యువతను నడిపించడానికి దానికోసం కూడా 33 కోట్లు, ప్రతి ఒక్కదానికి 33 కోట్లు ఎందుకు పెడుతున్నామంటే 33,000 కోట్లు 33 జిల్లాలకు అందించడానికి ఈ 33 కోట్లు పెడుతున్నాం. అదేవిధంగా నాలుగవది వచ్చేసి పేద రైతుల జీతాలు ఎవరు, రైతు కూలీలకు జీతాలు. రైతు కూలీలు ప్రతి ఒక్క రైతు కూలీ చిన్న
చిన్న సన్నకారుల కార్లకు ఉన్న ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి జీతాలు ప్రకటించడం జరిగింది. జీతాలు అంటే వాళ్ళకి అకౌంట్లోనే డైరెక్ట్ 5000 రూపాయలు 5000 రూపాయల జీతాలు వాళ్ళకు ఇవ్వడం జరగబడుతుంది. అదేవిధంగా మాది హైదరాబాద్ వచ్చేసి దళితులకు ప్రత్యేక పోలీస్ స్టేషన్. దళితులకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఎందుకయ్యా అంటే దళితుల మీద జరిగే దాడులు కానీ దానికి జరిగే సంబంధించిన అన్యాయాలను కానీ ఎదుర్కోవడానికి దళితులకు డైరెక్ట్ ఒక పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ నుంచి. అదేవిధంగా ఇంటి యజమాని రకం ఇంటి యజమాని పథకం. ఇంటి యజమాని పథకం అంటే ప్రతి ఒక్కరికి నిరుపేదలకు మాత్రమే, నిరుపేదలకు ప్రతి ఒక్కరికి 4 గదుల పడక గదులకు సంబంధించిన ఇళ్ళని నిర్మించడమే మా లక్ష్యం. ప్రతి ఒక్క నిరుపేదకు మాత్రం ఇది చెందుతుంది, ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. అదేవిధంగా నిరుపేదలకు భూదేవి పథకం. నిరుపేదలకు రైతు, నిరుపేద రైతుకి ప్రతి ఒక్కరికి ఒక ఎకరం భూమి. ఒక ఎకరం భూమి ఎక్కడనో గుట్టలలో కొండలలో కాదండి, ఒక ఎకరం భూమి మంచి సాగునీరు ఉన్న దగ్గర, మంచి సాగునీరు ఉన్న చోట ఒక ఎకరం భూమి ఇవ్వడం జరగబడుతుంది. అదేవిధంగా బహుజన బజార్. బహుజన బజార్, బహుజన బజార్ అంటే ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఎస్టీ వారు వారికై వారే బిజినెస్ చేసే విధంగా బహుజన బజార్ ఏర్పాటు చేయనుంది. ఈ బహుజన బజార్ ప్రతి జిల్లాలో బహుజన